గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుపొందబోతున్నారు అన్న ఉత్కంఠకు తెరపడే సమయం దగ్గర పడుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా రిలీజ్ అయిపోయాయి. మెజారిటీ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి పటం కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్య మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు చాలా సర్వేలు కూడా కూటమి అధికారంలోకి రాబోతుంది, కూటమి గెలిచే ఛాన్సే కనిపిస్తుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ తో జగన్మోహన్ రెడ్డి ఇక ఎగ్జిట్ కాక తప్పదు అన్నటువంటి సమాచారం బయటకు వస్తుంది. ప్రస్తుతం తాడేపల్లి ప్యాలెస్ లో ఈ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి విపరీతంగా చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక మదన పడుతున్నటువంటి పరిస్థితి తాడే ప్యాలెస్ లో జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని సంస్థలకు సంబంధించిన రిపోర్ట్స్ ముందు పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కు ఇప్పుడు అందుబాటులో ఉండే సజ్జల రామకృష్ణ రెడ్డి కావచ్చు, మరికొంతమంది నాయకులు అందుబాటులో ఉన్న వాళ్ళు మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి ఎగ్జిట్ పోల్స్ మనకి అనుకూలంగా వస్తాయి అనుకుంటే వ్యతిరేకంగా వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని వెనకాల రీజన్ ఏంటి? కొన్ని ఏమైనా కూటమికి ఏమన్నా అమ్ముడుపోయిన పరిస్థితి ఉందా అని చెప్పి వాళ్ళలో వాళ్ళు సర్ది చెప్పుకునే కారణాలు వెతుక్కునే పరిస్థితి ఉన్నట్టుగా చర్చలు జరుగుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన అంచనాలు వెలువడ్డాయో దీని మీద సో చాలా లోతుగా డిస్కషన్స్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు తెలుసు ఆయన లండన్ వెళ్లే ముందే జగన్మోహన్ రెడ్డి గారు 150 కంటే ఎక్కువ స్థానాలు గతంలో కంటే 157 కంటే ఎక్కువ, 22 ఎంపీ కంటే ఎక్కువ స్థానాలు మనం గెలవబోతున్నామని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. సో ప్రజలు మన వైపే ఉన్నారు, పెరిగిన పోలింగ్ శాతం కూడా మహిళలు ముఖ్యంగా మనకే ఓటు వేశారు, డెఫినెట్ గా ఈసారి కూడా అధికారం మనదే అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా కనిపించినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ తర్వాత పూర్తిగా డీలా పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది, పూర్తిగా అసంతృప్తి కనిపిస్తోంది, అయోమయంలో పడిపోయిన పరిస్థితి కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఎగ్జిట్ పోల్స్ తో జగన్ ఎగ్జిట్ కావటం ఖాయం అన్న సమాచారం బయటకు వస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో నిజంగా 4వ తారీఖు ఏం జరగబోతున్నాయి? నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా సంస్థలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఓటమి తప్పదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో 600 సరే మళ్లీ అధికారం దక్కించుకోవటం కల్లా అని సమాచారం వస్తున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగా 4వ తారీఖు ఇవే ఫలితాలు ఉంటాయా? వాస్తవ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందుకునే పరిస్థితి ఉందా? దీని మీద కొంచెం మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ మనకి లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. కటా కార్తీక్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మనం చూసాం, అన్ని సర్వేలు చూసాం, నేషనల్ మీడియాకు సంబంధించిన సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని చూసాం, లోకల్గా వచ్చిన కొన్ని సర్వేలు కూడా చూసాం. చాలా తక్కువ 2-3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుందని చెప్తున్నాయి. కానీ సో అవుట్ రైట్గా అన్ని సంస్థలు కూడా, అన్ని సర్వేకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా సో పూర్తిగా కూటమి వైపు మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఇదే పరిస్థితి ఉంటుందా? గత ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్, ఇప్పుడున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కంపేర్ చేసుకుంటే వాస్తవానికి అవి ఎంత దగ్గరగా ఉన్నాయి, ఇప్పుడు ఎంత దగ్గరగా ఉండే అవకాశం ఉంది, ఏం చెప్తారు? ఎస్, ఎగ్జిట్ పోల్స్ ఎవరికి ఇచ్చే వాళ్ళకి ఇచ్చినట్టు కనపడుతోంది. కొన్ని సంస్థలు మినహాయించి మేజర్ సంస్థలు అయితే కూటమి వైపు ఉన్నట్టు మనకు కనపడుతుంది. నేషనల్ ఛానల్స్ ప్రధానంగా నేషనల్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా కూటమి వైపు ఉన్నాయి, ఒక టైమ్స్ను మినహాయించేసి. ఒక లోకల్లో మాత్రం ఆరా సంస్థ, తర్వాత ఆత్మసాక్షి సంస్థ, తర్వాత TV9 ఇలా 1-2 సంస్థలు కొంత వైసీపీకి ఇచ్చినప్పటికీ కూడా మేజర్గా ఉన్నటువంటి సంస్థలు ఏదైతే News18 కానీ, ఇండియా టుడే కానీ, లేదా ఇండియా TV కానీ, ఇలా పీపుల్స్ పల్స్ కానీ అనేకమైనటువంటి సంస్థలు, లోకల్ నేషనల్ ఛానల్స్ మొత్తం కూడా కూటమి గెలవబోతుంది, ఏపీలో కూటమిదే విజయం అనేది క్లియర్గా చెప్పిస్తాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని సంస్థలు, ప్రత్యేకించి ABP, KK లాంటి సర్వీస్ సంస్థలు అయితే మరీ దారుణంగా వైసీపీకి రిజల్ట్ రాబోతున్నాయి. అంటే కేకే సంస్థ కేవలం 14 అసెంబ్లీ స్థానాలే వైసీపీకి వస్తాయని చెప్తే, ABP అయితే 20 వస్తాయి, అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్తున్నారు. మొత్తం 175 స్థానాలు 20 స్థానాలకే పరిమితం అవుతుంది వైసీపీ అని చెప్తా ఉన్నాయి. అంటే దారుణమైన ఓటమి అనే పదం కూడా సరిపోదేమో, అంతకన్నా దారుణమైన ఓటమిని వైసీపీ చూడబోతుందా అనేటువంటిది ఆ 2 సర్వీస్ సంస్థలు చెప్తున్నాయి. సరే, మన అంచనా ఏంటంటే వైసీపీ కొంత పోటీ ఇచ్చింది, ఒక 60 సీట్ల వరకు రాగలదు, ఆ పైన అంటే 70 సీట్లు తక్కువ, 60 సీట్ల వరకు వైసీపీ చేరుకోగలదు. కానీ వైసీపీ ఓడిపోవడం పక్క అనేటువంటిది సర్వే సంస్థ రిజల్ట్ బట్టి, ప్రజల మూడును బట్టి, పోలింగ్స్ అన్న బట్టి మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా ఒక 2 రోజుల్లోనే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి, ప్రజలు ఏం తీర్పిచ్చారని తెలియబోతా ఉంది. తాడేపల్లి ప్యాలెస్ లో మేధో మదనం జరుగుతున్న ఎగ్జిట్ పోల్స్ అన్ని ముందు పెట్టుకుని చర్చల మీద చర్చలు చేస్తున్నారంట. యాక్చువల్గా ఎంత కాన్ఫిడెంట్ గా కనిపించారో గతంలో మనం చూసాం.
సో లండన్కి వెళ్లే ముందు కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడింది. సో ఇవాళ ఎగ్జిట్ పోల్ సంచనాలు బయటకు వచ్చిన తర్వాత సజ్జల్లో మాట్లాడటాన్ని కూడా మనం చూసాం. ఆయన ఫేస్లో చాలా ఒక డల్నెస్ కనిపిస్తుంది, డీలా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో వీటిని మించి ఫలితాలు రాబోతున్నాయి, మీరే చూస్తారు అంటున్నారు. నిజంగా అప్పుడు మేఘపోతే గాంభీర్యమా, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఏమన్నా మేఘపోతే గాంభీర్యం ప్రదర్శించిన పరిస్థితి ఉందా, ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పరిణామం? ఓటమి వాళ్ళకి అర్థమైపోయిందా నేను అనుకుంటున్నాను. ఓటమి అర్థం కాకుండానే సజ్జల రామకృష్ణారెడ్డి మెతక వెళ్ళైతే ఎగ్జిట్ కౌంటింగ్ హాల్లో కూర్చోవద్దు, ఇంకా పోటాడేవాళ్ళు కావాలి, రూల్స్ మాట్లాడేవాళ్ళు రూల్స్ పాటించేవాళ్ళొద్దు, రూల్స్తో సంబంధం లేకుండా ఎదురు తిరిగి మాట్లాడేవాళ్ళు కావాలి, పోటాడేవాళ్ళు కావాలని అంటాడు. వాళ్ళకి ఓటమి అర్థమైపోబట్టే కదా అలాంటి కామెంట్స్ వచ్చింది. రెండోది వాళ్ళ మంత్రుల్లో 80% మంత్రులు ఓడిపోతారన్న రిపోర్ట్ అలుకుంది. సో ఇంకెక్కడ వాళ్ళకి నమ్మకం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మనకు సమాచారం ప్రకారం కోస్తాంధ్రలో 42 సీట్లు వస్తున్నాయి, తర్వాత ఉత్తరాంధ్రలో దాదాపు మేజర్ సీట్స్ మొత్తానికి 80% సీట్స్ ఉత్తరాంధ్రలో కూటమికి రాబోతున్నాయి, తర్వాత 90% సీట్లు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో రాబోతున్నాయి. వెస్ట్ గోదావరి క్లీన్ స్వీప్ అని కూడా ఒక మాట అంటున్నారు, వస్తే ఇస్తే ఒక సీట్ రావాలి పోలవరం, అది తప్ప మొత్తంగా వీల వైపే కూటమి వైపు మొత్తం సీట్స్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. రాయలసీమ కంచికోట వైసీపీకి రాయలసీమలో కూడా దాదాపు 20 సీట్లు కూటమి గెలవబోతుంది అనేటువంటిది అంతున సమాచారం. సో అంతున సమాచారం ఈ రకంగా ఉన్నప్పుడు వాళ్ళు భయం పట్టుకోకుండా ఎలా ఉంటుంది? నాకు తెలిసి వాళ్ళకున్న సర్వే రిపోర్ట్ల ప్రకారం కూడా వాళ్ళు ఓడిపోతున్నారు అంచనా వాళ్ళకు ఉంది. కాకపోతే పైకి మేకపోతే గాంభీర్యం. ఇంతకుముందు మీరు ఏబీపీ సర్వే సంస్థ గురించి చెప్పారు, ఏబీపీ సిఓటర్ అనేది కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ, ఇస్తే దీన్ని అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే అంత ఘోర పరాజయం చవిచూడబోతుందా? 175 కొట్టబోతున్నాం, వైనాటు కుప్పం అన్నటువంటి గాంభీర్యం ప్రదర్శించిన వాళ్ళు ఇంత 20 స్థానాలకు పడిపోయే పరిస్థితి నిజంగా ఉంటుందా? అంటే ఈ సర్వేని ఏమన్నా మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందా ఈ ఎగ్జిట్ పోల్ని, లేదంటే నిజంగా వాస్తవ పరిస్థితి అట్లాగే ఉందా? అంటే వీళ్ళు వైనాట్ 175 అంటే వాళ్ళు వైనాట్ పులివెందులు అన్నారు. పులివెందుల్లో వాస్తవానికి గతం మీద టీడీపీ ఓటింగ్ పెరిగింది, ఇదే జగన్కి ఓటింగ్ తగ్గింది, మెజార్టీ తగ్గబోతూ ఉంది. జగన్ గెలుస్తున్నాడు, ఓడిపోతున్నాడు నేను అనగానే జగన్కి మెజార్టీ తగ్గబోతూ ఉంది. అంటే పోయినసారి కడప కర్నూలు జిల్లాలు క్లీన్ స్వీప్ అయ్యాయి, తర్వాత అనంతపురం జిల్లాలో కేవలం 2 సీట్లు కూటమికి వచ్చాయి, టీడీపీకి వచ్చాయి, అప్పుడు ఓన్లీ టీడీపీ కూటమి లేదు. అప్పుడు అనంతపురం జిల్లాలో 2 సీట్లు వచ్చాయి, చిత్తూరు జిల్లాలో కుప్పం తప్ప ఇంకెక్కడా గెలవలేదు. కానీ ఈరోజు పరిస్థితుల్లో భిన్నంగా ఉన్నాయి, కడప జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 8, తర్వాత చిత్తూరు జిల్లాలో 7 స్థానాలని కూటమి గెలవబోతూ ఉంది. దాదాపు మెజార్టీ స్థానాలలో కూటమి రాయలసీమలో కూడా పాగా వేసే దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకెక్కడ విజయం వాళ్ళకి కనపడుతుందని చెప్పేసి 175 అంటారు, లేదా 151 కన్నా ఎక్కువ గెలుస్తున్నాం అంటారు. నేను ఒక క్వశ్చన్ సైట్గా అడుగుతున్నా ప్రశాంత్కి, అంటే ఐపాక్ కార్యకర్త సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మొత్తం మీటింగ్ సారాంశాన్ని, అంటే ఒక అర్ధగంట మాట్లాడారా, గంట మాట్లాడా, పావు గంట మాట్లాడా, ఆ మొత్తం ఉపన్యాసాన్ని బయటకు వదలండి. కేవలం 1 నిమిషం కంటే తక్కువ వీడియోని మాత్రం బయటకు ఎందుకు వదిలారు అంటే మన 151 పైన 22 పార్లమెంటు స్థానాలకు పైన గెలవబోతున్నామని ఒకే ఒక చిన్న బిట్టు బయటకు వదిలారు కదా, ఆ చిన్న బిట్టు కాదు మొత్తం వీడియోని బయటకు వదలండి. ఆ ప్రశాంత్ ఐపాక్ కార్యకర్త సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మనకున్న సమాచారం ప్రకారం మనం ఓడిపోబోతున్నాం, 2029 టార్గెట్గా మనం పనిచేసుకోవాలి, మనకి ఈసారి విజయం రావట్లేదు, మనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు అనిపిస్తున్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ కార్యకర్త సమావేశంలో ఒప్పుకున్నట్టు మనకు వినిపిస్తున్న సమాచారం. ఆ మొత్తం వీడియో బయటకు వదిలితే కానీ వాస్తవాలు బయటకు రావు. ఎందుకు మొత్తం వీడియో బయటకు రావు? కార్తీక్, ఎగ్జిట్ పోల్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, సో మెజారిటీ సంస్థలన్నీ కూడా కూటమి వైపే ఉన్నాయి. సో అంటే గతంలో ఉన్నటువంటి చరిత్రను ఒకసారి మనం పరిశీలించుకుంటే, సో అన్ని సర్వే సంస్థలు అంటే మెజారిటీ 90% సంస్థలు ఒక పార్టీ వైపు ఉంటే, కూటమి వైపు ఉంటే, దానికి భిన్నంగా వచ్చే పరిస్థితులు దాదాపు ఉండకపోవచ్చు అని అర్థం చేసుకోవాలా? ఎందుకంటే ఇప్పుడు సగానికి సగం ఇస్తే కొంత ప్రజల్లో కూడా ఒక ధైర్యం ఉంటుంది, కానీ వన్ సైడ్గా ఎక్కువ సంస్థలు ఇచ్చేసరికి ఒక క్లారిటీ వచ్చిందని భావించాల్సిన అవసరం ఉందా? అంటే సర్వేలు జాతకాలు ఇవన్నీ పక్కన పెట్టండి, ఏపీ ప్రజల మూడుని పోలింగ్ సరళిని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ నుంచి దాదాపు 250 కిలోమీటర్ల ఏపీ బోర్డర్ ఉంటుంది, వేలాది మంది 2-వీలర్స్ మీద ఫ్యామిలీని వేసుకొని నడి ఎండల్లో మే ఎండల్లో చిన్న పిల్లల్ని ఫ్యామిలీస్ వేసుకొని కూడా బస్సులు దొరకకపోయినా ఏపీ పోయి ఓటేశారంటే ఏపీ ప్రజలు ఎంత కసిగా ప్రభుత్వ వ్యతిరేకత నుంచి చాటారన్నది ఇది ఉదాహరణ కాదా? తర్వాత ప్రత్యేకించి విదేశాల నుంచి ఫ్లైట్ వేసుకొని వచ్చి మరీ ఓట్లు వేశారంటే సహజంగా పోయినసారంటే వైసీపీకి వే ఉంది, 70% పోలింగ్ నమోదైంది, ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అది రిఫ్లెక్ట్ అయింది. కానీ అంతకు మించిన ఓటింగ్ ఈసారి నమోదైందంటే దాని అర్థం ఏమనుకోవాలి? ఆ రోజు 79% ఆపుడు ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తే ఈరోజు పోలింగ్ అనేటువంటి 82% ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను సూచించట్లేదా? ఇంకోటి నేను అంటాను, నిజంగా వైసీపీకి ఒక వేవ్ ఉంది,
వైసీపీయే మళ్ళా గెలుస్తుంది అదే నిజమనుకుందాం, సజ్జల రామకృష్ణారెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో ధీమా అనుకుందాం, ధీమా అనుకుంటే మరెందుకు 500,000 పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ మీద వివాదం క్రియేట్ చేస్తున్నారు, కోర్టుగా పోతున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు, వాళ్ళని లెక్కించేదని గోల చేస్తున్నారు. వైసీపీ గెలుస్తుందని నమ్మకం ఉండుంటే కేవలం 500,000 పోస్టల్ బ్యాలెట్ మీద ఎందుకు వైసీపీ వివాదాన్ని క్రియేట్ చేస్తుంది అనే భయం ఉందనే కదా, ఓడిపోతున్నాం అని అర్థమైనట్టే కదా. ఈజ్ ఆల్ ద ఎగ్జాంపుల్, నేను ఉదాహరణతో చెప్తున్నాను. ఇవి అప్పుడు సర్వేలు జాతకాలు ఇవన్నీ పక్కన పెట్టండి, నేను 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. విదేశాల నుంచి ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు, బైకుల మీద హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు, 3 పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ చేస్తున్న రాద్ధాంతం. ఈ 3 ఉదాహరణలు చాలు వైసీపీ ఓడిపోతుంది అని చెప్పడానికి. మిగతా ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఈ 3 ఉదాహరణలు వైసీపీ ఓడిపోతుందని సూచిస్తున్నాయి. సో ఓకే, సో చూద్దాం కటకర్తికి, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని వన్ సైడ్ గా కూటమి వైపు. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉంటారా, మళ్ళీ హైదరాబాద్కు వచ్చి లోటస్ పండ్లో ఉంటారా, లేదు వైజాగ్లో అంటే అది ప్రభుత్వ భవనం ఆయనకి ఇవ్వకపోవచ్చు కానీ వేరే రూమ్ తీసుకుని ఏమైనా ఉంటారా, ఎందుకంటే సీఎంగా అయితే వైజాగ్లో ఉంటారన్నాడు, మరి సీఎం కావట్లేదు కాబట్టి వైజాగ్ వెళ్తారా లేదా, లేదా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటారా, లేదు అంటే హైదరాబాద్ వచ్చేస్తారా, మళ్ళీ తిరిగి లండన్ వెళ్ళిపోతారా కొనాలి, ఎందుకంటే వరుసపెట్టి కేసులు నమోదు చేస్తారు కాబట్టి చంద్రబాబు వచ్చిన తర్వాత, మరి ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఎలా ఉంటుంది అనేటువంటి చూడాలి. ఓకే, సో చూద్దాం కటకర్తికి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు వాస్తవం అయితే ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఓటమి తప్పదు, కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పాజిటివ్గా కూటమి వైపు ఉన్న పరిస్థితుల్లో ఏంటి మరి జూన్ 4 ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఇవి ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తాయి, దగ్గరగా ఏ మేరకు మొదటి రౌండ్ లోనే పోస్టల్ బ్యాలెట్ లోనే పిక్చర్ క్లియర్ అవుతుంది, చూద్దాం ఎట్లా ఉండబోతుందో.